ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అతను కూడా
అయితే నేను సర్పంచ్గా గెలిచేనాటికి కూడా కాంగ్రెస్లోనే ఉన్నా. సర్పంచ్ గెలిచిన తర్వాత ఎక్కువ మంది సర్పంచ్లు ఈ మండలంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా ఒక తాటి మీద ఉండాలని చెప్పి ఏడుగురు సర్పంచ్లకు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నాం. మాకు మా ఎమ్మెల్యే గారు లసమయ్య బాలకిషన్ గారు, తర్వాత మంత్రి హరీష్ రావు గారు మాకు అన్ని చేదోడు వాదోడుగా ఉంటే అభివృద్ధి పనుల్లో బ్రహ్మాండంగా చూసుకోపోతున్నాం. దీనికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మా దగ్గర ఉన్నటువంటి జనాలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహకరిస్తూ వారికి కావాల్సిన పనులు వారు తీసుకుంటూ అభివృద్ధిలో కూడా సహకరిస్తున్నారు. దానికి నేను మరొకసారి మా గ్రామస్తులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సమస్యలు ఏముంది బాగా చేయాలి. తర్వాత ఎక్కువ శాతం పెన్షన్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు కావాలి. అట్లాంటి అన్ని కూడా నేను చెప్తే నిమిషాలు అయితాయనే ఆలోచన కొద్ది నాకున్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని నా ప్రవర్తన మా కుటుంబ ప్రవర్తన దృష్టిలో పెట్టుకొని వారి మెజార్టీ కనిపించారు. ఇంకా ఇబ్బంది లేదు, నేను కూడా అలాగే ఉంటాను. అయితే ఒక మాట అడుగుతాను పాపం గారు, ఈ ఎలక్షన్ల రూపాలు వస్తారని కోర్టు శిష్యులు మందు శిష్యులు అవి దావత్ యువత చేస్తారని ప్రచారం చేశాం. అది నా దగ్గర లేదు, మరి ఎప్పుడైనా తెచ్చుకోండి. నేను నాలుగు సార్లు విజయం చెప్పాను, రెండు సార్లు మూడు సార్లు అంటే మూడు మామూలు చెప్పాను. నాలుగు రెండు శాతం రూపాయి ఖర్చు లేదు, ఖర్చు లేదు అది వాస్తవం. నేను మొదలు తెలుసా, నేను నాలుగు రూపాయలు తెచ్చినప్పుడు నా ఖర్చు కేవలం పాంప్లెట్స్ కొట్టించేది, ఒక రూపాయి ఛాయ తాగించింది లేదు ఏం లేదు. ఫస్ట్ టైం సర్పంచ్ అయితే నా దగ్గరికి మా ఊరు అందరూ వచ్చి విధవసులు అందరూ వచ్చి మీరు నిల్చోవాలి సార్ భయం పడద్దు, మేమున్నా మేము కూడా గెలిపిస్తామని చెప్పి ధైర్యం నుంచి నిల్చున్న పెట్టిన వ్యవస్థ మాకూడదు. ఊరికి నేను అప్పగించిన కూడా ఎన్నో చేసి ఇంకా చేస్తాను. మరి మంచి మేడం గెలిపిస్తుంది, గెలిచినాక ఏం కార్యక్రమాలు చేశాడు? చాలా కార్యక్రమాలు తీసుకున్నాం, ప్రభుత్వం నుంచి కూడా చాలా కార్యక్రమాలు వచ్చినాయి. వాటిని అన్నిటిని కూడా చేస్తాను. గ్రామంలో పెళ్లి ఉన్నటువంటి మూడు వ్యవస్థలు కూడా బాగుపరుస్తున్నాం, ఇంకా చేయాల్సిందని చేస్తా ఉన్నాం. దాంతోపాటు గ్రామంలో సీసీ రోడ్ల సమస్య ఉండే ఎమ్మెల్యే గారు చెప్పగానే ఏజీఎస్ నుంచి అని ఒక 25 లక్షల సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా అయిపోయింది. ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి పద ప్రకృతి యార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, డంపింగ్ షెడ్ కానీ, తర్వాత రైతు వేదిక కానీ, రైతు బజార్ కానీ, ఇవన్నీ ఒక రైతు బజార్ ఒకటి పెళ్లిలో ఉంది, మిగతా అన్ని కూడా కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా కొన్ని కుల సంఘాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది, అవి కూడా పూర్తి చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్ట్రీట్ లైట్లు కూడా ఎల్ఈడి లైట్గా మార్చడం గ్రామ పంచాయతీ నిధుల నుండే. దానికి అదనంగా ఎమ్మెల్యే గారు తను గతంలో బిజెపి గ్రామానికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను కేవలం ఒకే ఒక పర్యాయం గుర్తు చేయగానే సిద్ధున నువ్వు రా అది ఎస్టిమేట్ పట్టుకొని రా అని చెప్పి వారం రోజుల తప్పున మంత్రి గారితో టెస్టింగ్ ఇప్పించి ఆ స్ట్రీట్ లైట్ సెంట్రల్ లైటింగ్ కాలేజీ నుండి గ్రామ పంచాయతీ వరకు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా గతంలో మేము ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా లేనప్పుడు సర్పంచ్గా మొదటిసారి అయినప్పుడు యువకుడిని కాబట్టి యువకునిగా క్రీడా అభివృద్ధి చేయాలని చెప్పి నా ఫస్ట్ కార్యక్రమం విజయ్లో మినీ స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పిన ప్రజెంటేషన్తో స్కూల్కి ఉన్నటువంటి కాలేజీకి ఉన్నటువంటి స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆ 10 సంవత్సరాలలో విజయ్కి కావాల్సిన ప్రతి ఐటెం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే విజయ్లో అప్పుడు ఉన్నటువంటి ఎంపీ పొన్న ప్రభాకర్ గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మన రాష్ట్రానికి మొత్తం 52 మోడల్ స్కూల్సే వచ్చినాయి, 53 కస్తూర్బా స్కూల్స్ వచ్చినాయి, నీకు ఏది కావాలి ఏదో ఒకటి కావాలనే చెప్పు అని అంటే లేదన్నా నాకు రెండూ కావాలి, ఆ రెండింటికి కూడా నేను స్థలం ఇస్తా, అవసరమైతే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయమంటే కూడా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయకుండా
దాని అవసరమైన అగ్రామినేషన్ కానీ లేకుంటే టీచింగ్ స్టాఫ్ కానీ కావాలంటే మీరు సొంతంగా సాలరీస్ ఇచ్చేయడం స్టార్ట్ చేస్తా అని చెప్పి గవర్నర్ గర్వంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా తాను రెండు కూడా అదే ఇయర్ ఫస్ట్ ఇయరే రెండు మిడిల్ స్కూలు కస్తూర్బా స్కూలు రెండు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిని అమలు చేయడం చేస్తున్నాం. మళ్ళీ వాటి స్కూళ్ళు ఇవ్వడం కాకుండానే స్కూళ్ళకు మోడల్ స్కూల్కి అయితే 5 కోట్ల రూపాయలు కస్తూర్బా స్కూల్కు 1.5 కోట్ల రూపాయలు పునఃప్రవకరెడ్డి గారు అనే రావడం జరిగింది. అది నిర్మాణం పూర్తయి. ఇప్పుడు అదే పాఠశాలలో మోడల్ స్కూల్లో అయితే 500 పైన పిల్లలతో కస్తూర్బా స్కూల్లో 180 మంది పిల్లలతో రన్ చేయడం జరుగుతుంది. ప్రజలకి గ్రామానికి సంబంధించి దాదాపు 10 సంవత్సరాల కిందనే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ చేపట్టిన క్రిమిటోరియా అనేది నేను 10 సంవత్సరాల క్రితమే ఆలోచించి నా సొంత డబ్బులతో మా కుల బాంధవుల డబ్బులతో ఒక ఎకరంన్నర స్థలం కొని అది లయన్స్ క్లబ్ విజయకి ద్వారా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా క్రిమిటోరియా వచ్చింది కానీ మా విజయకి అయితే 10 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు విజయంలో లైబ్రరీ బిల్డింగ్ కానీ హాస్టల్ బిల్డింగ్ కానీ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ బిల్డింగ్లు కానీ తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానీ తర్వాత ఈ స్కూల్ బిల్డింగ్స్ గర్ల్స్ హై స్కూల్ స్కూల్ బిల్డింగ్ అదొంగు స్కూల్ పెద్దది ఉంటాయి. మా మండల కేంద్రం బాగా పేరున్న స్కూలు. దీంట్లో స్ట్రెంత్ బాగుండి పిల్లలు ఇబ్బంది పడుతున్న దృష్టిలో గతంలో దీన్ని బైఫర్కేట్ చేసి బాయ్స్ హై స్కూల్ బాయ్ గర్ల్స్ హై స్కూల్గా వేరు చేసి ఏ స్కూల్ ఆ స్కూల్కు అకామిడేషన్ కూడా నిర్మించడం జరిగింది. ఇవన్నీ నా దృష్టిలో అయితే విజయంగి గ్రామానికి చేసిన నేను గొప్ప సేవగా భావిస్తా. దాంతోపాటుగా గతంలో విజయంగి గ్రామంలో మా దగ్గర ప్రతిష్టమైన పురాతనమైన దేవాలయం ఉంది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. దాని దగ్గర ప్రతి ఏటా జాతర ఏప్రిల్లో జరుగుతుంది. దాని దగ్గర గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు దేశరెడ్డి శ్రీనివాసరావు గారు మాజీ ఆప్కాబ్ చైర్మన్ గారు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి దాదాపు 2001లో తను భావించి దానికోసం అప్పుడు ఆయన డైరెక్టర్గా ఉన్న పరిస్థితులలో కూడా ఇక్కడ కళ్యాణ మండపం తీసుకురాలని పరిస్థితుల్లో నేను 2007లో మా గురువార్యులు బొమ్మ వెంకట గారు తను తర్వాత మంత్రి 2007లో అప్పుడు ఎన్నోమెంట్ మంత్రివర్యులైనటువంటి మా జిల్లా వాస్తవ్యులే జువాడి రత్నాకరరావు గారి నేతృత్వంలో బొమ్మ వెంకట గారు నేను తిరుపతికి మొట్టమొదటిసారి వెళ్ళడం జరిగింది. అప్పుడున్న కారణాల వల్ల అప్పుడున్న ఫండింగ్ తక్కువ కారణాల వల్ల అప్పట్లో అది సాధించడం జరగలేదు. దాని కొరకు నేను పట్టుబడని విక్రమాంకులు లెక్క 2007 నుంచి 2013 వరకు దాని ఇంబడి తిరిగి ప్రతి అక్కడ బాడీ మీటింగ్ ఉంటుంది అన్నప్పుడు మేము వెళ్ళి దాని గురించి పరిశోధన చేసి లాస్ట్కు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2012లో దానికి శాంక్షన్ ఇప్పించడం జరిగింది. అది 1 కోటి రూపాయల వ్యయంతో అంత 1 కోటి రూపాయలలో 10 లక్షలు గ్రామస్తులు డొనేట్ చేసినారు. గ్రామస్తులలో ముఖ్యంగా శ్రీపతి గారు వారు యుఎస్ఏ వాస్తవ్యులు వారు సొంతంగా 6 లక్షలు విరాళం ఇచ్చారు. మిగతా 4 లక్షలేమో మా దేవస్థానానికి సంబంధించిన 4 లక్షలతో కాంట్రిబ్యూషన్ కట్టి బ్రహ్మాండంగా కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. అయితే దానికి కూడా నేను మళ్ళీ పట్టు వదలకుండా మొన్న గత సంవత్సరం బెజంగి గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికే 1 రూపాయి సంవత్సరానికి 1 రూపాయి కిరాయి మీద లీజ్ అవుట్ తీసుకొని 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని ఇది నిజంగా మా గ్రామానికి పెద్ద అభివృద్ధిగా చెప్పుకోవచ్చు దేవస్థానానికి సంబంధించి. ఇప్పుడు అది అప్పుడు కట్టినప్పుడు 1 కోటి రూపాయలు అయింది. టోటల్గా వస్తే అది ఒక 10 కోట్ల విలువ ఆ కళ్యాణ మండపం విలువ. దాని ఆదాయం మన దగ్గర నిర్మించిన మన ఆదాయం బయటకి ద్వారా మన దేవస్థానానికి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని బెజంగి దేవస్థానానికి ఆదాయం వచ్చే విధంగా అగ్రిమెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారితో చేపించి ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మాండంగా చాలా ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్ని నిర్వహించుకుంటున్నారు. దీనికి ఇన్ని విధాలుగా నేను బెజంగిలో అభివృద్ధి చేసి నన్ను 4 సార్లు గెలిపించిన ఆ దైవాలను కూడా నేను మరొకసారి స్మరించుకోవాలి. ఎందుకంటే మా బెజంగి లక్ష్మీనరసింహస్వామి దేవుడు చాలా సుప్రసిద్ధుడు. చాలా దూరం నుంచి కూడా భక్తులు ఉన్నారు ఇక్కడికి వస్తారు. దాంతోపాటు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మాకు మా
గ్రామానికి మా కుటుంబానికి అందరికీ ఉండాలని చెప్పి నేను వాళ్ళకు ఆ దేవుళ్ళకు దండం పెట్టి మన తిరుమల కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు వాటి గురించి నాకు ముచ్చట చెప్పి వాస్తవానికి నేను రెండో మూడోసారి భార్య మూడోసారి సర్పంచ్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్లోకి రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే కేసీఆర్ ప్రవేశపెట్టినా ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టి పెట్టుకొని ఆ అభివృద్ధిలో మేము కూడా మా గ్రామం కూడా నేను వేరే ఉండి పార్టీ వేరే అయితే అది సరిపోదు నా గ్రామస్తులకు కూడా అన్ని బలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో కలవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కేసీఆర్ తీసుకున్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అవైతే నిజంగా జనాలకు డైరెక్ట్గా చేరుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా 200 ఉన్నటువంటి పెన్షన్ 2000 ఎప్పుడైతే చేసిందో ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి వికలాంగుడు ప్రతి ఒంటరి మహిళ ప్రతి బీడీ కార్మికురాలు ప్రతి చేనేత కార్మికుడు వీళ్ళందరూ కూడా చాలా పేద స్థితిలో ఉంటారు గ్రామాలలో. వాళ్ళందరూ కూడా ఈ 2016 రూపాయలతో వాళ్ళు ఏంటంటే 1000 రూపాయలు మెడిసిన్ తీసుకుంటూ వారికి ఎవరికి ఏ సహాయం లేకున్నా కూడా సొంతంగా మాకు పెన్షన్ వస్తుందనే ధైర్యంతో ముందుకు పోతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వైపే ఉంటారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దాంతోపాటు ఈ రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో ఇది బ్రహ్మాండమైన స్కీమ్. రైతులు గతంలో ఈ కరువు ప్రాంతమైన తెలంగాణలో చాలా ఇబ్బందులు పడుతున్న దృష్టిలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రతి రైతుకు కూడా ఏదైనా చిన్న చిన్న అప్పు ఉంటే కూడా మాకు రైతు బంధు ఇస్తే వస్తుంది వచ్చిన తర్వాత ఇస్తా అనే ధైర్యంతో ఉన్నారు. ఇది మామూలు ముచ్చటే కాదు, వాళ్ళకి వచ్చేది ఎకరాన్ని 5000 అయినా 6000 అయినా కానీ రైతులకైతే ఒక భరోసా. దాంతోపాటుగా ఇంకొక బ్రహ్మాండమైన స్కీమ్ ఏంటిదంటే రైతు బీమా. బీద రైతు చనిపోతే కనీసం ఆపద్ బంధు కిందనా లేకుంటే ముఖ్యమంత్రి సహాయ కిందనా ఇప్పిద్దామనంటే 10000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నాయి. దానికి ఏ స్కీములు లేకున్నాయి. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ అయి ఈ రైతు ఇన్సూరెన్స్ అనేది పెట్టే చూడు, అది చాలా ప్రమాదం. నాకు తెలిసి మా గ్రామంలో ఒక 15 మంది దాకా నేను ఇప్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు అయితే 5 లక్షల రూపాయలు కూడా అయితే వారం 10 రోజుల లోపల వస్తున్నాయి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నాకు తెలిసి నేను ఒక 10 మంది రైతులకు నేను స్వయంగా వాళ్ళ పరిస్థితి మధ్య లేదు, ఆ వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నాడు, ఇంకో 2 నెలలు 3 నెలలు బతికే పరిస్థితి ఉన్నాడు, అంటే ఇది వాస్తవానికి నేను కావాలని చెప్పించింది కాదు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరు మీద కూడా కొంత భూమి చేపించి ఇన్సూరెన్స్ వచ్చేలా చేసిన 6 కుటుంబాలకు అది చాలా మేలైంది. ఇది వాస్తవం చెప్తున్నాను, చాలా అంటే చాలా మేలైంది. ఆ మనిషి ఆయన మీద ఆధారపడి బతుకుతారు. గత 4-5 సంవత్సరాల నుండి ఆయనతో సంపాదన లేదు, ఇంకా ఖర్చు ఉన్నది అప్పుల పాలు, అవన్నీ ఎట్లా తీరాలని చెప్పి ఆ కుటుంబంలో 3 ఆడపిల్లలు ఆడపిల్లలకి వాళ్ళు ఆ డబ్బులు వచ్చిన రోజు చూస్తేనైతే ఆనందం అది చెప్పరాంది. వారం రోజులకప్పుడు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డాయి. అట్లాంటి పరిస్థితి అది బ్రహ్మాండమైన ప్రోగ్రాం. దాంతోపాటు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులకైతే బ్రహ్మాండమైన స్కీమ్లు ఉంది, వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఒక్కొక్కరు మంచిగా సెటిల్ జీవితంలో సెటిల్ అయ్యే పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 లక్షలు ఇచ్చేది 20 లక్షలు 25 లక్షల లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక కాకపోతే మా మిత్రులు కూడా దీంట్లో తప్పులు అధ్యక్షులు 2 లక్షలకు 1 లక్షకే అదై వాళ్ళు తీసుకొని మళ్ళీ అప్పుడు వాళ్ళ ఇదంతా చేస్తారు. అట్లా కాకుండా నేను చెప్పేది కేసీఆర్ గారి ఉద్దేశాన్ని ప్రతి పౌరుడు కూడా దాని సంక్షేమ పథకాన్ని సరైన విధిలో నెరవేర్చుకున్నప్పుడు అందరికీ కూడా మేలయ్యే సంక్షేమ పథకాలు ఉన్నాయి. దీంట్లో దాంతోపాటుగా ముఖ్యమంత్రి గారు గతంలో తను కూడా గ్రామం నుంచి వచ్చేది కాబట్టి తనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. చిన్నప్పటి నుంచి ఈ ఇంటి వ్యవస్థ ప్రభుత్వానికి ఏముంటుంది, గూడు గుండు నీడ ఈ 3 చేయాలి జనాలు. దాంట్లో ఈ గూడు అనే దాంట్లో అర్థమవుతున్న ఇతరం ఏదో చిన్నగా ఉండే, తర్వాత డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు, తన ఆలోచన వచ్చినప్పటిది. దాని తర్వాత రేట్లు పెరిగిపోయింది, తన ఆలోచన మంచిది 5 లక్షలలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టవచ్చు అప్పుడున్న పరిస్థితి. అది ఫైనాన్షియల్గా రేట్లు అన్నీ పెరిగిపోయి అది ఇబ్బంది కొంచెం ఇబ్బంది జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ కట్టినటువంటి ఇళ్లలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ చూసినారు, వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఫోటో ఉన్నది.
వాళ్ళ పార్టీతో సంబంధం లేదు, వాళ్ళకి ఏ పరిస్థితి లేదు, అర్థం ఇల్లు కట్టుకునే ఆలోచన వాళ్ళకి అసలే లేదు, గుడిస వేసుకునే ఆలోచన లేక గుడిస మీద కవర్ కూడా కొనుక్కునే పరిస్థితి లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. అంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత బాగైతే ఆ ఇల్లు చూసి ఏదైనా వ్యాపారం చేసుకుందాం ఏదైనా లోన్ కూడా ఇస్తే అవసరం అయితే దాన్ని దాకా కొట్టుకోవాలని అధ్యయించాలి. ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అప్పుడు ఉన్న పరిస్థితి కాదు కరెక్టే, కానీ ఇప్పుడు నేను అంటే నా స్థాయి కాదు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసేట్టు చేస్తున్నారు. ఎవరి ఇంటి జాగా వాళ్ళకు ఉన్నాయో చాలా ఉన్నాయి బీదులు అయినా వాళ్ళకు వాళ్ళ ఇంటి జాగానే ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకు బిల్లు వచ్చే విధంగా ఇది ఒక చర్య తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని మా ఎమ్మెల్యే గారిని మా మంత్రి హరీష్ రావు గారిని కోరుతున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎప్పటికీ ఉంటాయి, ఇక దానికి నిరంతరం ఒకటి ఉంటే ఇంకొకటి చేయాల్సి వస్తుంది. జూనియర్ కాలేజ్ ఉంది, ఇక్కడ డిగ్రీ కాలేజ్ కావాలి లేదా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి. తర్వాత అభివృద్ధి అని అంటే హాస్టల్ బిల్డింగ్ ఉన్నది, లేడీస్ హాస్టల్ కావాలి, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే విజయంగిలో మినీ స్టేడియం నిర్మాణం కావాలి, క్రికెట్ గ్రౌండ్ ఉంది దాన్నే మినీ స్టేడియంగా చేస్తే ఇక్కడ ఉన్న యువకులు ఆరోగ్యంగా ఉండడానికి సహకారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మేము పాలకవర్గం నుంచి తర్వాత ఎమ్మెల్యే గారి నిధుల నుండి దాదాపుగా విజయంగి గ్రామాన్ని మొత్తం సీసీ రోడ్లు వేయడానికి నిర్ణయించుకున్నాం. ప్రతి గల్లీ కూడా సీసీ రోడ్లు వేసే క్రమంలో ఈ మధ్యనే కొంత పని కూడా జరిగింది. మొన్న ఈ మధ్యన మా ఎమ్మెల్యే గారు గ్రామ సందర్శనలో భాగంగా ఎస్సీ కాలనీలో తను ఇచ్చిన హామీల మేరకు అక్కడ రోడ్లు కూడా సగం అయిపోయినాయి, ఇంకా సగం కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తాం. మిగతా గ్రామాలలో కూడా అన్ని రోడ్లు బాగు చేస్తాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పోచారం నుంచి బేగర్పేట వరకు ఈ ఆర్ఎన్బీ రోడ్ ఉంది, దీనికి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ వేయినాయి, టెండర్ స్థాయిలో ఉంది. ఈ రోడ్ కూడా ఆర్ఎన్బీ వారి ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మిగిలిన గ్రామంలోని అన్ని గల్లీలకు ఒక ప్రణాళిక బద్ధంగా నీటిని సప్లై చేయాలని చెప్పి ఈ భగీరథ నీళ్లను కూడా సరైన రీతిలో చేయాలని చెప్పి దాంట్లో భాగంగా గత 2 సంవత్సరాలు కూడా అన్నీ చేంజ్ చేసుకుంటూ సిస్టమేటిక్గా చేస్తున్నాం. కాబట్టి రానున్న కాలంలో వేసవి కాలం కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా బయట భగీరథ నీళ్లు రాకుండా కూడా మా లోకల్ సోర్స్ ద్వారా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. పట్టణంలో బస్సు అనేది మన దీని ప్రయాణం చేసే వ్యవస్థ బస్ అయినా నా డ్రైవింగ్ మంచిదే.